మార్చిల్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను తహసీల్దార్ యుగంధరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ యుగంధరాం మాట్లాడుతూ పల్లాడి ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉంటాయని, ఇక్కడ ప్రజల దాహాన్ని తీర్చేందుకు కేసీపీ యాజమాన్యం చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలని ఆయన అన్నారు. ముఖ్యంగా ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రజలు వేసవి కాలంలో అవసరం మేరకు మాత్రమే బయటకు రావాలని, ఎండ నుండి తమను తాము కాపాడుకోవడానికి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేశ్వర్లు, కేసీపీ వెల్ఫేర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. సార్ పట్టుకో, సైడ్ చూడండి సార్. కాదు కాదు, నువ్వు గ్లాస్ పెట్టుకో బాబు, నువ్వు గ్లాస్ పెట్టుకో సార్. బాబు సార్ ఇది చూడండి సార్. అధికారి గారి ఆదేశాల ప్రకారం ప్రజలందరికీ ఎండాకాలంలో మంచినీటికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మంచినీళ్ళ కోసం రెవెన్యూ ఆఫీస్కి వచ్చే వాళ్ళకి సేవలు అందిస్తాను. కేసీపీ వారి సహజంతో ఇక్కడ ఈరోజు సలివేంద్రం ప్రారంభించుకున్నాయి. లాస్ట్ది కూడా మనం ఇక్కడ సలివేంద్రం ఏర్పాటు చేసింది. మనకి ఎంఆర్ఓ గారు ఆఫీస్ వచ్చేటువంటి పబ్లిక్ అందరికీ కూడా ఉపయోగకరంగా పబ్లిక్ ఉపయోగపడడం కోసం మనం కేసీపీ యాజమాన్యం కూడా రెవెన్యూ వారి యొక్క సిబ్బంది సహకారంతో ఇక్కడ సలివేంద్రం ఏర్పాటు చేసి ఎండాకాలం మొత్తం కూడా సలివేంద్రం కొనసాగుతుంది. అవసరం అయితేనే బయటికి రమ్మన్నారు, కానీ అత్యవసరం అవసరం అయితేనే కానీ లేకపోతే ఇంట్లో నుంచి రావద్దన్నారు. వడగాలు తీవ్రంగా ఉండేది, చాలా ప్రమాదంగా ఉంది. దయచేసి అందరూ అత్యవసరం అయితేనే బయటికి రండి, ఎవరింట్లో వాళ్ళే ఉండమని వాళ్ళ ప్రకారంగా ఆర్డీఓ గారు చెప్తున్నారు.